మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ ఒక ఫేమస్ లాయర్ని చూసినప్పుడు అనిపిస్తుందండి మనం కూడా ఈ ప్రొఫెషన్లోకి వద్దాం ఒక సక్సెస్ సాధించిన లీడింగ్ లాయర్ని చూస్తే కూడా మీకు అలాగే అనిపిస్తుంది ఒక ఫారిన్ అఫైర్స్లో ఒక అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిని చూసినప్పుడు ఆర్భాటం కావచ్చు హంగు కావచ్చు ఆ స్టేటస్ కావచ్చు ఎర్నింగ్స్ కావచ్చు చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇది మనం కూడా చేసి ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది కానీ మనం ఆశపడటం వెనకాల మన డేట్ ఆఫ్ బర్త్లో కొన్ని నెంబర్లు దాన్ని రూల్ చేస్తాయండి అలాగ రూల్ చేసే నెంబరు త్రీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి అనర్గళంగా వాదించే శక్తి వస్తుందో ఎప్పుడైతే ఒక వ్యక్తి ఏం చేసైనా సరే సక్సెస్ని సాధిస్తాడో లీగల్ ప్రొఫెషన్లో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ల్లో మూడు అనే నెంబరు మీకు ఎక్కడా కనపడకపోయినా వాళ్ళ లైఫ్ నెంబర్ మూడు వస్తే మాత్రం వాళ్ళు లీగల్ ప్రొఫెషన్లోకి వెళ్ళిపోతారండి అలాగే ఒక ఆర్కిటెక్చర్ అండి మామూలు ఆర్కిటెక్చర్ కాదండి ఎప్పుడైతే లైఫ్ నెంబర్ త్రీ వచ్చి మిగిలిన కాంబినేషన్స్లో రెండుసార్లు మూడు వస్తే ఇతను దేశంలోనే లీడింగ్ ఆర్కిటెక్చర్ అవుతాడు అంతేకాదు ఒక్క ప్లాన్ ఇవ్వటానికి స్టేట్స్కి వెళ్ళి కూడా మళ్ళీ వస్తూ ఉంటాడు సో వండర్ఫుల్ లెవెల్స్ అండి లైఫ్ నెంబర్ త్రీ వచ్చి మళ్ళీ మనకి లెక్కల్లో రెండు సార్లు మూడు కనుక వస్తే వీళ్ళు ఐదర్ లీగల్ ప్రొఫెషన్ కానీ ఆర్ ఆర్కిటెక్చర్ కానీ ఆర్ ఫారిన్ అఫైర్స్ అంటే ఐఎఫ్ఎస్ ఇలాంటి వాటిల్లో కేంద్ర శాఖలలో ఉద్యోగాలు కానివ్వండి ఈ కాంబినేషను వరంగా ఇస్తుంది ఈ కాంబినేషన్ లేకుండా నాకు తెలిసి చరిత్రలో ఎవరూ కూడా ఇటువంటి వృత్తుల్లో రాణించిన వాళ్ళైతే లేరండి సో సక్సెస్ మాట్లాడుతుంది అని అంటే సక్సెస్ మాట్లాడటానికి వెనకాల కారణం కూడా త్రీని అండి అలాగే ఫారిన్ కంట్రీస్లో ప్రీస్లు అని అంటారండి వాళ్ళు మరి మనమైతే చర్చ్ ఫాదర్స్ అని ఏదో అంటాము ప్రీస్ అంటారు ఆ స్థాయి వేరు అదొక డిఫరెంట్ ఎనర్జీ లెవెల్స్ అండి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో లైఫ్ నెంబర్ కూడా మూడు వస్తూ ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాలి అంటే ప్రపంచంలో న్యాయం ఉందా లేదా ఈ రెండు వెనకాల నెంబర్ మూడేనండి లైఫ్ నెంబర్ మూడు నాట్ మేము మూడులో పుట్టాము నేను లాయర్ అవ్వలేదు నేను మూడులో పుట్టాను నేను బీకామ్ చదివాను నేను మూడులో పుట్టాను నాకు ఐఎఫ్ఎస్ రాలేదు తెలియదు అసలు నాకు అని మీరంటే అది మీ తప్పు కాదండి మీరు మూడులో మాత్రమే పుట్టారు లైఫ్ నెంబర్ మీది మూడు కాదు కాంబినేషన్లో మూడు రాలేదు అందుకే అంటానండి డేట్ ఆఫ్ బర్త్లో మూడుని చూసి మీరు ఎలా చెప్తారు లాయర్ అవుతారని అది చెప్పడం కూడా తప్పు సో ఎప్పుడైతే డేట్ ఆఫ్ బర్త్ని మీరు తరచి తరచి వేసుకున్నప్పుడు లెక్కలు ఇలాంటివన్నీ వచ్చినప్పుడు ఉంటేనే ఇవి మీకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతాయి అలాగా మీకు సరిపోయినప్పుడు మీకు లైఫ్ నెంబర్ క్యాలిక్యులేషన్ తెలిస్తే చూసుకోండి సో నాలెడ్జ్ కానివ్వండి ఇంటెలిజెన్స్ కానివ్వండి ఏదైనా సరే మనకి డేట్ ఆఫ్ బర్త్లో కాంబినేషను ప్లస్ లైఫ్ నెంబరు మూడు వచ్చి తీరాలి ఇదండి ఓ సక్సెస్ఫుల్ లాయర్ వెనకాల స్టోరీ ఇది ఒక డిప్లొమాట్ వెనకాల బలం ఇది ఒక వండర్ఫుల్ ఆర్కిటెక్ట్ వెనకాల సైన్యం లాంటి కాంబినేషన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి